హలో అండి, నమస్తే. నా పేరు నాగమణి. ఈరోజు జలదీపాల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఈ దీపం, జలదీపం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అవి నేను చెప్తాను. మా ఫ్రెండ్స్ కానీ అలాగే మా బంధువులు కానీ ఎవరైనా చెప్పాలనుకుంటున్నాను, కానీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. అందుకని ఈ వీడియో ద్వారా వాళ్ళు తెలియజేయాలను జలదీపం వల్ల ప్రయోజనం ఏంటంటే, మానసిక ప్రశాంతత బాగుంటుంది. జలదీపం వెలిగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, బీపీ ఉన్న ఏదైనా నార్మల్ అయిపోతుంది, టెన్షన్ చాలా తగ్గుతుంది. నేను పెట్టి చూశాను, అందుకే మీకు కూడా తెలియజేయాలనుకున్నాను. ఎలా చేయాలి, ఏమి చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇట్లా రెండు బౌల్ తీసుకోండి, గాజువి గ్లాస్ లేనా పర్వాలేదు. నేనైతే ఈ కప్పులు తీసుకున్నాను రెండు. ఇందులో వాటర్ పెడతాము. వాటర్ అయితే మంచి నీళ్ళు ఉండాలి, ఎందుకంటే ఎగులు చేసింది అలా. నీరైతే చాలా పరిశుభ్రమైన నీరు ఉండాలి, ఎవరు తాగని నీళ్ళు ఉండాలి, వాడ నీళ్ళు. నీరు అనేది చాలా పరిశుభ్రమైనది ఉండాలి. మనము దేవుడికి నైవేద్యం ఎంత పరిశుభ్రంగా పెడతామో నీరు కూడా అంతే పరిశుభ్రమైన నీరు తీసుకోవాలి. ఎందుకంటే మనం దైవ ఆరాధన చేస్తున్నాం కాబట్టి నీరు పరిశుభ్రమైన నీరు ఉండాలి. మనకు కావాల్సింది ఏంటంటే ఒత్తులు, నూనె, టిష్యూ పేపర్. ఎందుకంటే నీళ్ళలో తేలాడాలి కదా. ఒక టిష్యూ పేపర్ తీసుకోండి, కట్ చేసుకుందాం టిష్యూ పేపర్ని. మీరు రెండు మొక్కలు కూడా తీసుకోవచ్చు టిష్యూ పేపర్. టిష్యూ పేపరు బాగా మార్కెట్లో కూడా బాగా దొరుకుతాయి, మన బట్టలకు, అమెజాన్ నుంచి కూడా. టిష్యూ పేపర్ అండి, ఇట్లా ఒక మడత, రెండు మడతలు తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా కట్ చేసుకోండి, ఇట్లా రౌండ్గా షేప్. ఇట్లా రౌండ్ తీసుకోండి. నేను రెండు మడతలు అయితే వేసాను ఇట్లా టిష్యూ పేపర్ని. ఇప్పుడు మధ్యలో ఇట్లా అగరబత్తితో ఇట్లా హోల్ చేయండి. మధ్యలో హోల్ పెట్టుకోవాలండి, ఇట్లా చిన్న రంధ్రం పెట్టుకోవాలి. దీన్ని కూడా పెట్టుకుందాం. టిష్యూ పేపర్ చాలా మందంగా ఉంటుంది కదా, కొన్ని పలచగా కూడా ఉంటాయి. ఇట్లా కత్తిరిల్లు కట్ చేసుకుంటే మధ్యలో హోల్ పెట్టుకోవాలి, ఉన్న రంధ్రం పెట్టుకోవాలి. ఇప్పుడు ఒత్తులు తీసుకుందాము. ఇది పువ్వు ఒత్తులాగా చేసుకోవాలి. మూడు ఒత్తులు మాత్రం పెట్టాలండి, రెండు ఒత్తులు పెట్టకూడదు దీపారాధనకి ఎప్పుడైనా. రెండు దీపాలు వెలిగిస్తే రెండు ఒత్తులైనా పర్లేదు, ఒకే దీపం పెట్టుకునేప్పుడు ఎప్పుడైనా ఇట్లా మూడు ఒత్తులు ఇట్లా తీసుకునే మూడు ఒత్తులు ఇట్లా దీన్ని ఇలా మార్చండి. మార్చి ఇది ఎట్లా అన్నామంటే మనకు పువ్వు ఒత్తులాగా తయారవుతుంది. పువ్వుని ఇది ఇట్లా తీసుకున్నాము, ఇట్లా అగరబత్తితో దీన్ని ఇట్లా బయట తీసుకున్నాము. ఇట్లా చేసి ఇది పైకి రావాలి. పువ్వుత్తి ఇది వెనక బాగా ఎలా ఉంటుంది ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి ఇదే విధంగా చేసుకుందాం. మూడు ఒత్తులు తీసుకుంటున్నాను నేను, మీరు ఐదు తీసుకోవచ్చు, రెండు తీసుకోవచ్చు. ఒకే దీపానికి అయితే మూడు ఒత్తులు తప్పనిసరి ఉండాలా. ఏ దీపానికైనా సరే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మూడు ఒత్తులు ఏదో వెలిగిస్తే చాలా మంచిది. ఒంటి దీపం పెట్టినప్పుడు, రెండు దీపాలు పెట్టినప్పుడు రెండు ఒత్తులు జాయిన్ చేస్తారు కదా. మధ్యలో కోళ్ళు చిన్న హోల్ పెట్టుకున్నాను,
ఇది బాగానే ఇట్లా రావాలి పువ్వులాగా. ఇది కొంచెం మనపు ఇట్లా పైకి. ఇప్పుడు బొట్లు కూడా పెట్టుకున్నాము. బొట్లు మనం పెట్టుకునేటప్పుడు ఇట్లా పసుపు గంధము మూడు చోట్ల పెట్టుకోవాలి. రెండు బొట్లు అయితే పెట్టుకోకూడదు, అది యమదీపం అవుతుందంట పండితులు చెప్తుంటారు. అందుకని మూడు దీపాలు పెట్టాలి ఇట్లా కుంకుము, ఎందుకంటే ఒకటి సరస్వతీదేవికి, ఒకటి లక్ష్మీదేవికి, ఒకటి పార్వతీదేవికి. పసుపు గంధము కుంకుమ ఎప్పుడైనా మీరు మూడు బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఒకటి సరస్వతీదేవికి, రెండవది లక్ష్మీదేవికి, మూడు పార్వతీదేవికి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామండి. ఎంత ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఎక్కువసేపు వెళ్ళగాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలా, తక్కువసేపు వెళ్ళగానే తక్కువ ఆయిల్. ఇప్పుడు ఈ ఒత్తులు తీసుకున్నాం కదండి, ఈ ఒత్తులు మాత్రం ఆయిల్లో తడపాలా. ఇట్లా మనం ఇట్లా ముంచుదాము, తడపచ్చు ఇలా తడపాలా పైన ఇలా వదిలేద్దాం. ఇట్లానే ఆయిల్లో తడపాలా పైన. దీపారాధన ముందు మనం ఒక శ్లోకం అయితే తప్పనిసరి ప్రతి ఒక్కరు చదువుకుంటారండి. తెలియని వాళ్ళు నేను చదువుతున్నాను. వెలిగించే ముందు ఈ శ్లోకం తప్పనిసరి. శ్లోకం నేను ఇప్పుడు చెప్తాను. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధుకే ఓం శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఇప్పుడు జలదీపం మనం వెలిగించేసామండి.